జగన్ సీఎం అయితే సీసీఐలో సైకిల్ యాత్ర చేశా నేను. సైకిల్ యాత్ర చేశాను ఇక్కడ నుంచి చాట్ర మండలం చాట్ర గొల్లగూడ మాది అక్కడ సైకిల్ యాత్ర చేశాను నేను. సింగల్ గెలిచాక డేట్ కూడా చెప్తాను నేను 27 తారీఖు ప్రమాణం చేయగల డేట్ 2 రోజులు ముంగల వెళ్ళి నేను ఆయన అంత అభిమానం రాజశేఖర రెడ్డి పెట్టిన అభిమానం అది. రాజశేఖర రెడ్డి రెండు ఎకరన్నర భూమి ఇళ్ల స్థలం పోయేది అప్పుడు ఎకరన్నర భూమి బాబు ఎకరన్నర భూమి అవి చింతల స్థలం ఏలం పాట వేశారు రాజశేఖర రెడ్డి చంద్రబాబు గవర్నమెంట్ లో రాజశేఖర రాను అవి పోయి మిగిలింది. మన స్పష్టంగా నేనే ఇచ్చే 70 సెంట్లు ఇళ్ల స్థలాలకి ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి గారు లేకపోతే నువ్వు మొత్తం పోయేది స్పష్టంగా ఇచ్చే 70 సెంట్లు వెళ్తాం ఎస్ఆర్ఎం భూ స్పష్టంగా ఇచ్చే నేను అయితే ఈసారి 5 పైసలు డబ్బులు కూడా తీసుకోలేను. అవసరం మా ఊరు తహసీల్దార్తో కూడా కనుక్కోండి ఎవరికి చేసుకోండి ఇంక్వైరీ కూడా చేయండి. అంతే అండి మా చుట్టుపక్కల మొత్తం టీడీపీ మా వార్డులో నేను మా అమ్మగారు నిలబెట్టి నేనే పోటీ చేసి 6 ఓట్లతో ఓడిపోయి 100 ఓట్లతో ఓడిపోయి వార్డుకి 6 ఓట్లతో ఓడిపోయా సొంత పెదనాన్ని మీద పోటీ చేపించే మా అమ్మని సొంత పెదనాన్ని మీద పోటీ చేశారు అది జగన్ మీద ఇష్టంతో అంతే ఈసారి గెలిపించుకుంటారు మరి జగన్ గారు. జగన్ గారు కంపల్సరీ అండి ఒక 2 సీట్లు అటీటీ అమ్మగానే పక్క సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ ఏమైనా ఉంటారా ఏ అండి వద్దురండి ఆ గురి చెప్పకూడదు నేను ఫ్యాన్సన్ అండి ఏమైనా ఉందా సార్ నుజివాడు వచ్చినప్పుడు నుజివాడు మార్కెల్ బాగుంటాయి అంటారు తినాలి వెళ్తే తినాలి కొబ్బరికాయ బాగుంటుంది అంటారు కోనసీమ వెళ్తే అదో బాగుంటుంది అని చెప్తారు ఇవన్నీ ఎందుకండి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే మాట చెప్పాలి అన్ని జిల్లాల్లో కూడా ఇదే మాట చెప్పాలి పక్క.